వ్యవసాయ భూములకు నష్టపరిహారం చెల్లించాలని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత 3 సంవత్సరాల నుండి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రివర్స్ వాటర్ రావడం తోటి దాదాపుగా 9000 ఎకరాల భూమి ఈ కోటపల్లి మండలంలో పంట నష్టం జరిగింది. ఈ గత 3 సంవత్సరాల నుండి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైతే నిర్మాణం కొనసాగిందో అప్పటి నుంచి తతంగం జరుగుతున్నా కూడా స్థానిక ఎమ్మెల్యేలకు ఏమాత్రం కూడా ఇటువైపు రైతును పరామర్శించిన దాఖలు లేవు, ఒక కుటుంబాన్ని పరామర్శించిన దాఖలు లేకుండా పోయినాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తంలో ఏ ఒక్క రైతు కూడా బాగుపడ దిశగా లేదు. ఏదో రైతు బంధు పథకం అని పెట్టేసి కొంత తూతు మంత్రంగా వ్యవహరిస్తున్న ఈ పార్టీ మా చెన్నూరు నియోజకవర్గంలో ఇంత తతంగం జరుగుతున్నా కూడా అధికారులు కానీ నాయకులు కానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. దీని తరఫున భారతీయ జనతా పార్టీ 3 సంవత్సరాల నుండి మేము ఇక్కడ ధర్నాలు రాస్తారోకలు ఏవి చేసినా కూడా వాళ్లకు నిమ్మకు నిరంతరం ఉంటారు తప్ప ఏ ఒక్క సర్వేలకు అంకితం అయిపోతున్నది. ఈ వ్యవహారం అంతా మనం గతంలో పోయిన సంవత్సరం మాజీ ఎంపీ వివేక్ గారు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు, నేను ముగ్గురం వచ్చి ఈ పర్యటన పుల్లగంలో సిరిసిల్లలో అన్ని పర్యటించి అన్నారం బెబ్బచిలక ఇవన్నీ పలకరించి అక్కడ రైతులందరూ వాళ్ళ ఏమైతే జరిగినాయో నష్టాలు జరిగినాయో ఎట్లా ఉంది వాళ్ళ పరిస్థితి అని మేము సర్వేలు చేసుకొని వీళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి గతం పోయిన సంవత్సరం నుంచి చెప్పుకుంటున్నా కూడా కలెక్టర్లు ఎంఆర్ఓలు సర్వేలు చేసుకోవడానికి అంకితం అయిపోయారు తప్ప ఒక్క రైతుకు కూడా న్యాయం చేయలేకపోయారు. ఒక్క రైతుకు సిరిసాలో రామలింగయ్య చనిపోతే పోయిన సంవత్సరం మాజీ ఎంపీ వివేక్ గారు నేను వెళ్ళి వాళ్ళని పరామర్శించి కృతభక్తి ఏదో సహాయ సహకారాలు అందించడం జరిగింది. కనీసం చనిపోయిన కుటుంబాల దగ్గరికి కూడా పరామర్శించని ఈ చేతగాని ఎమ్మెల్యే దద్దమ్మ ఈ దద్దమ్మ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అందుకే మేము చెప్తున్నాం మీరు రాజీనామా చేయండి, చేత కాలేదు మీకు. ఇక్కడ నుండో వచ్చి ఇక్కడ పోటీ చేయడానికి వచ్చినాం. తెలంగాణ మీద ప్రేమతోటి మీ అయ్యగారి మీద అభిమానంతోటి నేను గెలిపించాను. కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు నీ ద్వారా ఏ ఒక్క నయా పైస అంత లాభం లేకుండా పోయింది కనుక నువ్వు రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేస్తే ఎక్కడ రాజీనామా చేసి ఉప ఎన్నికలు జరిగితే అక్కడ ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని మీ కేసీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చేది అక్కడే, పాత ఏమైనా పథకాలు ఉంటే పాత ఏమైనా వాగ్దానాలు చేసినవి ఉంటే అవి ఈ ఎన్నికల ఉప ఎన్నికల అప్పుడే నెరవేరుస్తున్నారు. కనుక మా చెన్నూరు నియోజకవర్గ రైతాంగానికి మా చెన్నూరు రైతులందరికీ న్యాయం జరగాలంటే అయ్యా నువ్వు రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేస్తే ఎక్కడ రాజీనామా చేసి ఉప ఎన్నికలు జరిగితే అక్కడ ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది అని మీ కేసీఆర్ గారు చెప్పారు. ఎందుకంటే కొత్త కొత్త పథకాలను తీసుకొచ్చేది అక్కడే, పాత ఏమైనా పథకాలు ఉంటే పాత ఏమైనా వాగ్దానాలు చేసినవి ఉంటే అవి ఈ ఎన్నికల ఉప ఎన్నికల అప్పుడే నెరవేరుస్తున్నారు. కనుక మా చెన్నూరు నియోజకవర్గ రైతాంగానికి మా చెన్నూరు రైతులందరికీ న్యాయం జరగాలంటే అయ్యా నువ్వు రాజీనామా చేయి. నీకు చేత కాదు, నీకు చేత కాదనే విషయం మాకు తెలిసిపోయింది. ప్రజలు కూడా అనుకుంటున్నారు ఎప్పుడైనా రాజీనామా చేస్తే వెంటనే భారతీయ జనతా పార్టీ లేదా ఇంకో వ్యక్తిని స్థానికంగా ఉండి ప్రజల మధ్యలో ఉండే వ్యక్తిని గెలిపేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. దయచేసి నువ్వు రాజీనామా చేయి. మేము ప్రజల్లాగా డిమాండ్ చేస్తున్నాం బాలకృష్ణ, నీకు చేత కాదు నువ్వు రాజీనామా చేయి.